Jaya Srinivasa Jaya Venkatesha Vrisha Shailanatha Shri Padmanabha Vaikunthanatha Jaya Vishwateja Raja Adhiraja Kavajaya Jaya Jaya Devadi Deva Jaya Vasudeva Shri Ramachandra Jaya Kalki Rupa Shaurisha Bodha Devi Nivaga Jaya 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 ఎంతో చాము, ఆ పిల్ల వదిలేసింది, ఇప్పుడేమో ఈ సెమ్ ఎగ్జామ్స్. బాధవుతుంది చాము, అసలు ఎగ్జామ్స్ పాస్ అవుతానంటావా? ఎందుకు బాధపడతావు లోకి? మన ఫ్రెండ్స్ ఉన్నారు, మన బ్రో బ్యాచ్ ఉంది. అయినా నీకు మాట చెప్తా చూడు, బాబు మార్లు ఏం చెప్పినాడంటే, లవ్ ఈజ్ ఏ లైఫ్, లైఫ్ ఈజ్ ఏ లవ్ రా. అర్థం కాలేదా? తెలుగు చెప్తాడు, మీరు లో ఐక్యూ ఫెలోస్ కదా, జీవించే జీవితాన్ని ప్రేమించు, ప్రేమించే జీవితాన్ని జీవించరా. అయినా అర్థం కాలేమో. నువ్వు డిప్రెషన్లోనే కన్ఫ్యూజ్ అవుతానులోకి, నీకు మంచి ఎగ్జాంపుల్ చెప్తా చూడు. సిగరెట్ని వెలిగించడము, మన లైఫ్ని స్టార్ట్ చేయడం రెండూ ఒకటేరా. ఒకసారి సిగరెట్ని వెలిగించిన తర్వాత మనం తాగినా తాకపోయినా కంప్లీట్ అయిపోతుంది. అలాగే మన లైఫ్ కూడా అంతేరా, ఒకసారి జీవితాన్ని స్టార్ట్ చేసిన తర్వాత ఎంజాయ్ చేయకపోయినా కంప్లీట్ అయిపోతుంది. ఇప్పటికైనా క్లారిటీ వచ్చిందా? ఇదంతా సరే, కానీ బీర్ బాటిల్ ఉంది కదా, దాన్ని తెచ్చి తాగితేనే అయిపోతుంది, తాకపోతే అయిపోతుంది కదా. థూ అని అమ్మ జీవితం. ఏం చేస్తున్నావు రచాము? కవిత రాస్తానా రాము? ఇప్పుడు వీరేష్, కవిత అంటే గుర్తుకొచ్చింది, నిన్న కూడా ఒకటి క్లాస్లో చెప్పారా, చాలా బాగుంది. ఏది చెప్పు. నువ్వు కొవ్వొత్తైతే నేను అగ్నిలా వస్తే, నన్ను కర్ణించక నువ్వు కరిగిపోతావా ప్రియా ప్రియా ప్రియా. బాగుందిరా, ఇప్పుడేం రాశావు రచాము? ఇప్పుడు రాసిందా? డియర్ రోజ్, నిన్ను ప్రేమించడమే నా పర్పస్, సలీం అనార్కలే మనకు సపోజ్. నువ్వు ఎక్కువ చేయకు ఎక్స్పోజ్, నీ వల్లే అయ్యాను నేను డీకంపోజ్. ఈ లవ్ అంటేనే ఒక కన్ఫ్యూజ్, అయినా చేస్తా నీకు ప్రపోజ్, ప్రపోజ్ చేస్తే చెయ్యకు నాకు నువ్వు రిఫ్యూజ్. అలా చేస్తే పోతుంది వీడు రిఫ్యూజ్. ఇలానే ఎగతాలు చేయండి రా, ఏదో ఒక రోజు ఈ కవితలే చెప్పి అమ్మాయిని పడగొడతా, పడగొట్టి మీ ముందే క్యాంటీన్ పిలుచుకొని పోతా. మీరంతా కులుకొని కులుకొని చావండి. రే చాము, నువ్వు మళ్ళీ పోయినావురా యాడికి పిల్లతో క్యాంటీన్కా? సే రిజల్ట్స్ వచ్చినావే, వీరేష్ గారు అన్నీ పాస్ అయినారు ఈసారి. కంగ్రాస్ వీరేష్, కష్టపడ్డా. ఏ వంశీ, నువ్వు వీడు నేను తలా ఒడ్డోడు పోయినాంరా, వీడే మూడు పోయినాడు. దవలు పగులుతారా నీ తిన్నీకి? చూడరా వీరేష్ జోక్ చేస్తున్నాడు వీడు. నిజంగానే ఫెయిల్ అయినామా? ఆడికి బాగానే సర్దినా వీరేష్, కానీ ఎట్లా పోయినా ఏమో అర్థం కాలే. ఏం కాదులేచాము, కష్టాలన్నీ మంచి వాళ్ళకి. నాదే ఇట్లుంటే పాపము, లోకేష్ గారు లవ్ ఫెయిల్యూరు, డిప్రెషన్లో ఉండే వాడిని వినిపోయినాయి పాపం. అంత లేదు, వాడు అన్ని పాస్ అయింటాడు దొంగనాయాలు వాడు. వాడు మీ మాదిరి కాదు లేరా వీరేష్? చూసుకుందామా రిజల్ట్స్. చూడరా వీరేష్, వాడు నేను ఫెయిల్ అని చెప్పి, బాధలో ఉన్నానని చెప్పి జోకులు వేస్తున్నాడు. రే మావా, నేను నిజంగానే పాస్ అయ్యానరా. రే దవలు పగలుతారా నీకు, రిజల్ట్ చూపి. ఆ రోజు బాధపడుతున్నాడని చెప్పి విదేశ్ డిప్రెషన్ లో ఉన్నాడని నన్ను ట్యాంక్ మీద పిలిచిపోయి అన్ని ఎగ్జాంపుల్ చెప్పి ఆమెకి అర్థం కాలేదని చెప్పి సిగరెట్ ఎగ్జాంపుల్ చెప్తే అంత డిప్రెషన్ లో ఉన్నాడని ఈ రోజు ఇంత మోసం చేశాడ విదేశ్. ఆర్టీ చెప్పినాడు రావా నేమో, మాకు తెలిసిన ఒక పెద్ద ఆయన, పక్కనే ఉంటారు అన్ని చదువుతా అంటారు, మనం ఊరికే చదవలేదని ఊరికే మోసపోవాలా, ఇట్లా చేస్తారట వీరేష్ చెప్పురా. కాదురా చాము, నీకు తెలియకుండా పక్కనే ఉండి ఎట్లా చదువుతారా? నీకు డెమో చూపిస్తారా? చూడరా వీరేష్, వాడు చదవలేదు అనుకుంటాను కదా, ఒకసారి అగ్రహించి చూడిపో.
ఏమరా రగ్గులో మెత్తగా తలిపేసలేమనరా రే వీరేష్ తలిపేసి వెళ్ళిపోరా రే అదేం చూసినారు వీరేష్ కాదర వంశీ మొన్న M2 ఎగ్జామ్ రోజు సాయిగాడు ఏం చేశాడు తెలుసా ఇదంతా రివిజన్ అయినట్లే సరే ఇంక మూసేసి పడుకుందాం 5:30 గల అలారం సెట్ చేస్తే సెట్టు నీకు ఏమైనా పని ఉందా ఇప్పుడు నాకా ఏం పని లేదరా సర్లే నీకు లైట్ బంద్ చేయి పడుకుందాం వీడు పొద్దునే లేపమన్నాడు కదా లేపితే చదివేస్తాడేమో సర్లే ఊరికి ఇలా తట్టు లేపుదాం రే లింగా లింగా సర్లే మన ప్రయత్నం మనం చేసాం వీళ్ళు లేలేదు ఇంకా మనకు సంబంధం లేదు గుడ్ మార్నింగ్ నా గుడ్ మార్నింగ్ రా మనం లేపినావా లేపినాను ఇంకాసే పడుకుంటా మళ్ళీ లేపురా అని చెప్పి పడుకున్నాను అన్న దానికి అన్నగారు ఏం చెప్పారు తెలుసా అంటే మామా పోయినసారి ఎమ్మన్ను నాకంటే 5 మార్కులు ఎక్కువ వచ్చినాయి కదా నీకు అదిదా సర్ప్రైజ్ రా వంశీ ఏం ఏం సాధిద్దామనరా ఎక్కువ మార్కులు తెచ్చుకొని టాపర్ అవుదామనే నీకు ఒకటి చెప్తా చూడు ఆల్ టాపర్స్ ఆర్ నాట్ ఇంటెలిజెంట్స్ బట్ ఆల్ ఇంటెలిజెంట్స్ ఆర్ టాపర్స్ అర్థం కాలేదు కదా మీరు లో ఎక్కువ ఫీల్ అవుతుంది తెలుగులో చెప్తా చూడు ఒక టాపర్ ఇంటెలిజెంట్ అవుతాడో లేదో తెలియదు కానీ ఒక ఇంటెలిజెంట్ మాత్రం టాపర్ అవుతాడు డైలాగ్ సూపర్ రా చాము థ్యాంక్స్ రా రాము ఇదంతా కాదురా వీలైతే ఫెయిల్ అవ్వు లేదంటే మాతో పాటు కూర్చొని పాస్ అవ్వు అంతేగాని ఇలా వెళ్ళిపోవడం మాత్రం పొడిచొద్దు సారీ మావా అందరూ టాపర్లు ఇంటెలిజెంట్ అని చెప్పలేము అండ్ అలానే ఒక ఇంటెలిజెంట్ ఖచ్చితంగా టాపర్ అవ్వాల్సిన రూల్ కూడా లేదు సో డోంట్ కేర్ అబౌట్ మార్క్స్ జస్ట్ చిల్ గైస్ వీఆర్ ఆల్ ఇంటెలిజెంట్స్ ఇన్ అవర్ ఓన్ వేస్